ఏమయ్యా మట్టిగనపయ్యా, మంచి హుషారుగా ఉన్నావు. వినాయక చవితి వస్తుంది కదా, అందుకేనా నీ హుషారు? ఏం హుషారులే రంగులు గణపయ్యా, నీ ముందు మేమెంత మమ్మల్ని ఎంత చేసినా 10 అడుగులకు మించి ఉండడం లేదు. ఈ కుర్రకారు యువతకు మాత్రం 10 అడుగులు, 15 అడుగులు, 20 అడుగులు ఇక చెప్పుకుంటూ పోతే లెక్కే లేదు. నిన్నే కావాలని మరీ బుక్ చేసుకుంటున్నారు, అడ్వాన్సులు కూడా ఇచ్చేస్తున్నారు. చివరకు అన్ని చోట్ల విగ్రహాల విక్రయాలు అయిపోతేనే మా మట్టి విగ్రహం వైపు చూస్తున్నారు. మట్టి గణపయ్యగా ఈ యువతకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. పండగల పేరుతో పర్యావరణాన్ని పాడు చేయకుండా కాపాడాలని నేను కోరుకుంటున్నాను. ఏమయ్యా మట్టి గణపయ్యా, నువ్వు చెప్పేది ఏమిటో నాకు అర్థమవుతుందిలే. అయితే నన్ను పూజించవద్దంటావా మట్టి గణపయ్యా? నేను అలా అనలేదు రంగుల గణపయ్యా, పర్యావరణానికి హాని లేకుండా పండుగలు జరుపుకోవాలని మాత్రమే చెప్తున్నాను. ఇలా నేను గత కొన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ కుర్రకారు యువత కూడా వింటూనే ఉన్నారు. ఏం చేద్దాంలే, కుర్రకారు యువత కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.